ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక బిగ్ ట్రబుల్ని ఫేస్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలలు ఏ సీఎంకి రానన్ని కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. నిజంగా జగన్ గారు ఒకవేళ అధికార వైభోగంలో ఉన్నారు అని అనుకోవడానికి లేదు. ఈ ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ భారీగా ఆంధ్రప్రదేశ్కు తగిలిందో ఒక్కసారిగా పరిస్థితి ఏంటి. ఎందుకంటే మామూలు ప్రకృతి విపత్తులు రావడం వేరు, కానీ ఇది ఒక వైరస్ రూపంలో వచ్చిన విపత్తు. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తు. ఏదో ఒక మన రాష్ట్రానికో, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికో, ఏదో ఇంతకుముందు హుదూద్ తుఫాన్లు వచ్చినట్టు ఒక ప్రాంతానికే, ఒక జిల్లాకే పరిమితమైన విపత్తు కాదు. ఇది మొత్తం తెలుగు రాష్ట్రాలనే అతలాకుతలం చేసింది, దేశాన్నే అతలాకుతలం చేసింది, ప్రపంచాన్నే కల్లోలంలోకి నెట్టేసింది. సో ఇటువంటి నేపథ్యంలో లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పైకి తీసుకురావాలి అంటే కత్తి మీద సాము లాంటిది. ఇప్పటికే ఈ 10 నెలలు నిర్విరామంగా ఆయన కృషి చేస్తూ ఒక స్థాయికి తీసుకొస్తున్న టైంలో ఈ కరోనా మహమ్మారి ఒక పెద్ద దెబ్బే తీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేది ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్న మాట. ఓకే, అయితే కరోనా సమయంలో రాజకీయాలకి తావు లేదు కాబట్టి రాజకీయాలు అనేది జరగలేదు. ఈ కరోనా దెబ్బతోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడిన సందర్భం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పైకి గంభీరంగానే కనిపిస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని బయట పెట్టట్లేదు. కానీ మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ షా ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితుల గురించి ఆయన చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆ వీడియో కాన్ఫరెన్స్ లో. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే జీతాలు, ఉద్యోగుల జీతాలు కూడా పెండింగ్ లో పెట్టారు. కరోనా వైరస్ ఎప్పుడు కట్టడి అవుతుందో, ఎప్పుడు లాక్డౌన్ పూర్తవుతుందో, తర్వాత ఏంటి పరిస్థితి అనే ఒక అయోమయంలో అయితే ప్రభుత్వం ఉంది అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి చాలా విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎంత విరాళాలు వచ్చినా ఆ విరాళాలతో పోలిస్తే ప్రభుత్వం నిధులు ఆల్రెడీ ముందే ఖాళీ అయిపోయినాయి. అయితే ఈ ఖాళీ అయిన ఖజానా కూడా ప్రభుత్వాన్ని చూసి వెక్రిస్తున్న పరిస్థితి ఇప్పుడు. సో విరాళాలు కూడా ఏపీకి పెద్దగా ఏం రాలేదు. ప్రతి ఒక్కరు ఇచ్చిన వాళ్ళందరూ ఇటు ఏపీకి ఇస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే, కొంతమంది అటు ప్రధాన సహాయ నిధికి, ఇటు సీఎం సహాయ నిధికి, కొంతమంది ఇటు తెలంగాణ సహాయ సీఎం సహాయ నిధికి, అటు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి, ఇట్లా షేర్ చేశారు ప్రతి విరాళాన్ని కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఒక బిగ్ ట్రబుల్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రధానంగా ఈ కరోనా వైరస్ కారణంగా ఏపీ ఇబ్బందుల గురించి ఆల్రెడీ కేంద్రం ముందు ఉంచారు విన్నపాన్ని అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. సో ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ఉన్న ఇద్దరు ఉద్దండులు ఎవరైతే ఉన్నారో, మోడీని అలాగే అమిత్ షా, వీళ్ళిద్దరికి కూడా విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఆదుకోవడానికి ముందుకొస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ ట్రబుల్స్ నుంచి ఇప్పుడున్న ఒక ట్రబుల్స్, ఆల్రెడీ ఒక ట్రబుల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు, కొన్ని సమస్యలతో ముందుకెళ్తున్నారు, ఆ సమస్యలను ఛేదించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ సమస్యల నుంచి మళ్ళీ కొత్త సమస్యలకు ఎంటర్ అవ్వబోతున్నారా రేపు లాక్డౌన్ తర్వాత? అదే కనుక జరిగితే కేంద్ర సహాయ సహకారాలు చాలా అవసరం. ఆ కేంద్రం నుంచి ఆ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ విధంగా అందిస్తుంది, జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఆదుకోబోతోంది అనేది ఒక ప్రశ్న. అయితే కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ఆర్థికంగా ఎలాంటి దెబ్బ పడింది ఈ కరోనా వల్ల అనేది కూడా కేంద్రానికి పూర్తిగా తెలుసు. కేంద్రం దగ్గర కూడా లెక్కలు ఉన్నాయంట. ఈ నేపథ్యంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలే కేంద్రం నుంచి వినిపించాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది వైసీపీ నేతలు సైతం ఇప్పుడు చెబుతున్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఏంటి నిజంగా కేంద్రం ఏ రూపంలో సహకరిస్తుంది, ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.